చూద్దాం. కరోనా కష్టకాలంలోనూ పేదల ఆరోగ్యాలతో చెలగాటమాడుతోంది ఏపీ ప్రభుత్వం. ప్రతి పేదవాడికి ఉచితంగా రేషన్ పంపిణీ చేస్తున్నామని గొప్పలు చెప్తున్న ప్రభుత్వం నాసిరకం రేషన్ ను సరఫరా చేస్తూ నిరుపేదలపై చిన్నచూపు చూస్తోంది. ఈ నెల రేషన్ ద్వారా ఇచ్చిన కేజీ శనగల్లో పూర్తిగా మట్టిగడ్డలు పుల్ల ముక్కలతో నాసిరకంగా ఉన్నాయని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కదా రావద్దు రావద్దు అంటున్నారు, గతి లేకొచ్చి తీసుకుంటున్నాం. ఇవి పశ్చిమ గోదావరి జిల్లాలో 12 లక్షల కుటుంబాలకు రేషన్ సరఫరా చేస్తుండగా ఏలూరుతో సహా అన్ని ప్రాంతాల్లోనూ ప్రతి లబ్దిదారుడికి ఇలా నాసిరకం మట్టిగడ్డలు ఉన్న శనగలను పంపిణీ చేశారు. వీటి బదులు పెసర్లు, రాగులు, జొన్నలు ఇస్తే ఆరోగ్యకరమైన ఆహారం లభించేదని, నాణ్యత లేని శనగలిచ్చి తమ ప్రాణాలతో ఆడుకుంటున్నారని జనం మండిపడుతున్నారు. కరోనా కట్టడి నేపథ్యంలో ఉపాధి లేదు అని చెప్పేసి అందరికీ ఉచితంగా బియ్యం సప్లై చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కందిపప్పు కూడా ఇచ్చారు, కానీ ఈసారి శనగలు ఇచ్చారు. అవి అన్నీ కూడా చాలా కర్ర ముక్కలు, రాళ్ళు, బాగా తుక్కు ఎక్కువగా ఉంది. అయినా ఈ శనగల వలన ఎక్కువగా ఉపయోగం ఉండదు. మన పేద మహిళలకి కుటుంబానికి కావాల్సింది కందిపప్పు. అది వారానికి ఈ నెలకో 10 రోజుల వరకు సరిపోతూ ఉంటుంది. అలాంటి కందిపప్పు ఇస్తే ఉపయోగంగా ఉంటుందని చెప్పేసి మేము ప్రభుత్వానికి చెప్తా ఉన్నాము. శనగలు ఇవ్వడమే ఉపయోగం లేదు అనుకుంటే శనగలు కూడా చాలా నాసిరకంగా తుక్కుతోటి ఉంటా ఉన్నాయి. ఇలాంటి శనగలు ఇచ్చే అని చెప్పేసి చాలా సరుకులు ఇస్తున్నామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది, కానీ ఇదంతా నాసిరకం సరుకులు. ఇలాంటివి ఇచ్చినా ఉపయోగం లేదు. కనీసం మంచి అందజేస్తే ప్రభుత్వానికి కూడా కొద్దిగా మంచిగా ఉంటుంది. నాణ్యత లేని శనగలు పంపిణీపై జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులను టీవీ 5 వివరణ కోరగా జరిగింది వాస్తవమేనని, చేసేదేమీ లేదని చేతులెత్తేశారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి మురళి అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ద్వారా సప్లై చేసే శనగల్లో ఇటుక బెడ్డలు ప్లస్ మట్టి తుక్కు చదారం ఉండటం చేత మన పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా సౌకర్య దుకాణాల ద్వారా తీసుకునే బెనిఫిషియర్స్ అందరూ కూడా మట్టి బెడ్డలు వస్తున్నాయి అని చెప్పి వాపోతున్న తరుణంలో మనం పశ్చిమ గోదావరి జిల్లా డిఎం దగ్గర ఉన్నాం. సార్ చెప్పండి, పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా సివిల్ సప్లైస్ ద్వారా ఇచ్చే శనగలు అన్నింటిలో కూడా మట్టి తుక్కు ఉండటం దేనివల్ల అంటారు, ఎందుకంటారు? నమస్కారం అండి. ఇప్పుడు ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ నెల ఇస్తున్నటువంటి రేషన్ సంబంధించి, ఈ నెల 16వ తారీఖు నుంచి ఇస్తున్న రేషన్ సంబంధించి మనకి కృష్ణా జిల్లా భవానీపురం నుంచి మనకి 1194 మెట్రిక్ టన్నులు శనగలు రావడం జరిగింది. అయితే ఆ శనగలు మేము ఇప్పుడు పంపిణీ చేస్తున్నాము. కొన్ని చోట్ల మా దృష్టికి అయితే కుక్నూరు మండలంలో 16-17 షాపుల్లో ఇలా నాసిరకం శనగలు వచ్చినాయని చెప్పడం జరిగింది. అక్కడ రీప్లేస్ కూడా చేసాం. అయితే కొన్ని చోట్ల నుంచి ఈ శనగలు వచ్చినప్పుడు కొంత అవి కొద్దిగా కలరు నల్లగా ఉండటం, కొంత మట్టి బెడ్డలు ఉన్నాయని మా దృష్టి రావడం జరిగింది. అది మేము పైగా హెడ్ ఆఫీస్ కూడా చెప్పడం జరిగింది. అయితే ఇది ప్రైవేటు సంస్థల నుంచి కొన్నది కాదు, మనకి మార్క్ఫెడ్ నుంచి తీసుకోవడం జరిగింది ఈసారి శనగల్ని. ఇప్పుడు సౌక దుకాణాల ద్వారా అయితే కందిపప్పు ఇవ్వాలని చెప్పి రూల్ ఉంది, కందిపప్పు ఇవ్వకుండా శనగలు ఇస్తున్నారు. ఆ శనగలు కూడా నాణ్యంగా లేకపోవటం వల్ల మేము తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పి ప్రజలు వాపోతున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి మీరు ప్రజలకు ఏమన్నా సందేశం ఇస్తారా? అవునండి. ఇప్పుడు మనకి గవర్నమెంట్ నామస్ ప్రకారం ఏంటంటే కందిపప్పు కానీ పల్సెస్ ఇమ్మన్నారు. అయితే మనకు నెలకి 2 సార్లు ఇస్తున్నాం. 2 సార్లు మనకి కందిపప్పు సరఫరా సరిపడా లేకపోవడం వల్ల మనకి మనకున్న సోర్స్ వినుకొండ నుంచే రావాలి. అయితే అక్కడ నుంచి సరిపడా సప్లై లేకపోవడం వల్ల దానికి ప్రత్యామ్నాయంగా శనగలు ఇవ్వడం జరుగుతుంది. అయితే నెలలో ఒకసారి కందిపప్పు ఇస్తున్నాము. లాస్ట్ టైం శనగలు కూడా క్వాలిటీ చాలా బాగుందన్నారు. అయితే ఈసారి కొంత కంప్లైంట్ రావడం వాస్తవమే. మరి పూర్తి స్థాయిలో కందిపప్పు సప్లై చేయలేకపోతున్నాము. మరి నెలకు ఒకసారి శనగలు ఇస్తున్నారు కనుక ఆ శనగల్లో ఈ లోపాలు ఉంటే ఖచ్చితంగా మేము పై అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. మీరు కుక్నూరు మండలంలో ఉన్న షాపులకే ఈ శనగలు వెళ్ళి అంటున్నారు.
ఏలూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న చౌక దుకాణాల్లో కూడా ఈ మట్టి బెడ్డలు తుక్కు ఉన్న శనగలు ఇస్తున్నారు. దీనిపై ఏమైనా మీ దృష్టికి వచ్చిందా? ఖచ్చితంగా అదే, ఇంకా మీరు తీసుకొచ్చారు, మేము ఇప్పుడు అందరికీ కూడా డిఎస్ఓ గారి ద్వారా డీలర్స్ కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటాము. ఖచ్చితంగా దీని మీద పై అధికారుల ఆదేశాల మేరకు మేము దీని మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. మార్క్ ఫెడ్ ద్వారా కొన్న శనగలే మనం ప్రైవేటు వ్యక్తుల నుంచి కొనలేదు, గవర్నమెంట్ పంపించిన శనగలనే సప్లై చేస్తున్నాము. ఈ శనగల్లో మట్టి బెడ్డలు తుక్కు ఉన్నమాట వాస్తవమే, మా దృష్టికి కూడా ఉందని చెప్పి డిఎం గారు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ గౌస్తో మురళీ, టీవీ5 ఏలూరు నుంచి.